ఈ రోజు సుత్రాంక ఖీర్ చేస్తున్నాను ఈ సుత్రాంక ఖీర్ కి ఏం కావాలో చెప్పిస్తా ఒక కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దాన్ని కలుపుదాం గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ కప్పు పిండి వేసుకోవాలి వేసుకొని అలాగే దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి కొద్దిగా చిటికెడు salt వేసుకోవాలి చిటికెడు salt వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్ది పిండి వేసుకో నీళ్ళు వేసుకొని మేము ఈ పిండిలో ఇలా కలిపేసుకోవాలి కలుపుకొని బాగా మెత్తగా పెట్టుకోవాలి మేము ఇలా కలిపేసుకోవాలి పిండి మొత్తం పిండి అంత కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకో ప్రాసెస్ లో చేద్దాం ఇప్పుడు తీసుకోవాలి మేము తీసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా పిండి జల్లుకోవాలి జల్లుకొని ఈ పిండి ముద్ద తీసుకొని మేము ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రొట్టి చేద్దాం ఇలా చేసుకోవాలి మొత్తం రొట్టె అంతా ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ తీసుకొని మేము కొద్దిగా పిండి జల్లుకోవాలి ఇలా కొట్టి పెట్టి అలాగే మేము ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కోసేసుకోవాలి మొత్తం అంతా ఇలా కోసుకొని సైడ్ కోసేసుకొని మేము అన్ని ఇలా సైజ్ లో రావాలి మొత్తం అన్ని ఇలా కోసేసుకోవాలి కట్ తీసుకొని కత్తి ఇలా ఇలా చురి తీసుకొని ఇలా అన్ని కోసేసుకోవాలి అన్ని కోసేసుకున్నాను చూడండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మొత్తం మేము ప్లేట్లు వేసేసుకోవాలి మొత్తం అన్నీ వచ్చేస్తాయి ప్లేట్లు వేసుకుందాం అన్నీ చూపిస్తాను నేను మొత్తం చేసేసుకున్నాను చూడండి మొత్తం చేసినా ఇలాగే కొద్దిగా 3 నిమిషాలు కొంచెం గాలికి బాగుంటాయి ఇలా పెడితే గాలి బాగా వస్తాయి కొద్దిసేపు అయిపోయింది ఇది ఈ ప్రాసెస్ మళ్ళీ అలాగే దీంట్లో కొంచెం పిండి పెట్టుకొని మేము ఇలాగే చేసుకోవాలి ఇలా పక్క ఇలా చేసుకోవాలి మేము ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీని పేరు అంటారు సర్వలే అంటారు దానికి సుత్రే అంటారండి ఇలాగే మేము అన్ని చేసుకొని కొద్దిగా 3 నిమిషాలు గాలి పెట్టుకోవాలండి అన్ని అయిపోయింది ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని కొద్దిగా 3 నిమిషాలు గాలికి అలాగ అరపెట్టుకోవాలి నేను అలాగే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు చిరంజీవి అన్ని అన్ని కలిపి నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెత్తిలో పెట్టుకున్నాను నేను అలాగే మీకు చూపిస్తున్నానండి మీరు వేసుకోవాలి ఇలాగే గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే మేము ఏం చేయాలంటే దీంట్లోకి మేము నేను ఒక కప్పు పాలు తీసుకున్నా ఫస్ట్ పాలు వేస్తాను ఈ కప్పుతో 2 కప్పులు పాలు తీసుకోవాలి 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి 1 కప్పు నీళ్ళు వేస్తా ఉన్నా వేసుకోవాలి మళ్ళీ తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలి అలాగే నేను చక్కెర తీసుకున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ నిండా తీసుకున్నాను తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఏం పర్వాలేదు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు పాలు మరుగుతూ ఉన్నాయి పాలు మరిగేటప్పుడు మేము ఇందాక చేసుకున్నాం కదా అవన్నీ ఇలా తీసుకోవాలి తీసుకొని ఈ పాలల్లో వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకోవాలి ఈ కూడా దాంట్లో వేసుకోవాలి మొత్తం అన్నీ ఈ కూడా వేసుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండాలి బాగా కలుపుకోవచ్చు అంతగా బాగా ఆరకపోయినా పర్వాలేదు ఇలాగే ఉడుకుతాయి ఏం పర్వాలేదు సుత్రాంక ఖీర్ చాలా బాగుంటుందండి మీరు కూడా బాగా చేసుకోవచ్చు పిల్లలు బాగా హెల్తీగా తింటారండి ఇది చూడండి ఇలా ఉడకాలి బాగా అలాగే ఉడికేటప్పుడు ఇలా ఉడకాలి చూడండి బాగా ఉడికింది ఇలా ఉడకాలి ఉడికేటప్పుడే మేము చక్కెర వేసుకోవాలి అలాగే వేసేసుకోవాలి చక్కెర ఎంత సరిపోతే అంత వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి
వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడకాలి కొద్దిగా 2 నిమిషాలు. చూద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో. చూడండి ఇలా ఉడకాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలాగే బాగా ఉడకాలి. చూసారా ఎలా ఉందో? ఉత్తరాంక ఖీర్ ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి మేము కప్పు పాలు ఉంది కదా, ఈ కప్పు పాలు వేసేసుకోవాలండి. వేసుకోవాలి ఇలాగే. చూడండి ఎంత బాగుందో. ఇలా వేసేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అయిపోయింది. స్టవ్ కట్టేస్తాం. చూసారా ఖీర్ సుత్రం ఖీర్ ఎలా ఉడికిందో చూడండి. బాగా ఇలాగ రావాలి. ఇలా ఇలా ఉంటే మీకు కొద్దిసేపు చిక్కబడతారు. చూడండి ఎంత బాగుందో. చూడండి బాగా వీడియో మొత్తం ఇలా చూడండి. చాలా బాగుంది. స్టవ్ బంద్ చేద్దాం. అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ చేద్దాం. అదిగోండి సుత్రం ఖీర్ రెడీ అయిపోయింది. చూడండి ఇలాగే చేసుకోవాలి మీరు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. పిండి కలుపుకొని ఒక 3 నిమిషాలు పెట్టి ఇలా చేసుకుంటే, గాలికి ఒక 3 నిమిషాలు పెడితే మీకు 10 నిమిషాల్లో ఖీర్ రెడీ అండి. భలేగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. చూడండి మీరు హెల్తీ అయినా అండి, గోధుమ పిండితో మీరు ఇలాగా సుత్రీలు చేసుకొని మీరు సుత్రాంక ఖీర్ అండి. ఇది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేయలేదండి, ఒక 4-5 రోజుల నుంచి చేయలేదు. నా ఫోన్ పోయింది అందుకని నేను చేయడం బంద్ చేశానండి. మీరు చూడండి తప్పకుండా, ఏమనుకోవద్దు. చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా చూడాలండి, మీరు సబ్స్క్రైబ్ చేయాలండి. ఈ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు చేసి పెడితే ఈ పాలు అన్నీ హెల్దీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా సరే చుట్టాలు 10 నిమిషాల్లో మేము వచ్చి చేసేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీని చక్కెర కాకుండా మీరు బెల్లం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.